హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ని వేరియబుల్స్ కి వాల్యూస్ ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ వాల్యూ పైథాన్ తో క్రియేట్ అవుతుంది అండ్ అది వేరియబుల్ నేమ్ కి అసైన్ అవుతుంది. అలాగే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇంటీజర్ ఆబ్జెక్ట్ వాల్యూ 3తో క్రియేట్ అవుతుంది అండ్ అది వేరియబుల్ ఏజ్ కి అసైన్ అవుతుంది. అలాగే ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 0.00 అంటే ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ వాల్యూ 0.02 క్రియేట్ అవుతుంది అండ్ అది వేరియబుల్ ప్రైస్ కి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్ వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం. కాబట్టి ముందుగా మనం వేరియబుల్ నేమ్ వాల్యూని ప్రింట్ చేద్దాం. కాబట్టి ప్రింట్ ఆఫ్ నేమ్ అని రాసాం, అది నేమ్ వాల్యూ అంటే పైథాన్ అని ప్రింట్ చేస్తుంది. తర్వాత ప్రింట్ ఆఫ్ ఏజ్ అంటే ఏజ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది అంటే 3 అని ప్రింట్ అవుతుంది. అలాగే ప్రింట్ ఆఫ్ ప్రైస్, ఇక్కడ ప్రైస్ వాల్యూ అంటే 0.00 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం పైథాన్ లో మల్టిపుల్ అసైన్మెంట్స్ ని ఎలా చేయాలి అని చూద్దాం. మన దగ్గర num1 is equal to num2 is equal to num3 is equal to 0 అని ఉంది. ఇక్కడ కేవలం ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్ వాల్యూ 0తో క్రియేట్ అవుతుంది మరియు అది ఈ 3 వేరియబుల్స్ కి అసైన్ అవుతుంది. పైథాన్ 3 సెపరేట్ ఇంటీజర్ ఆబ్జెక్ట్స్ ని వాల్యూ 0తో క్రియేట్ చేయదు. అది ఒక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దాన్ని 3 వేరియబుల్స్ కి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే 0 0 0 అని అవుట్పుట్ వస్తుంది. 3 వేరియబుల్స్ కి సేమ్ వాల్యూ అంటే 0 ప్రింట్ అవుతుంది. కేవలం ఒక్క ఇంటీజర్ ఆబ్జెక్టే అన్ని వేరియబుల్స్ కి అసైన్ అయ్యే కారణం వల్ల అవుట్పుట్ లో అన్నిటికీ 0 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం పైథాన్ లో మల్టీ వాల్యూ అసైన్మెంట్ గురించి తెలుసుకుందాం. పైథాన్ లో మనం సేమ్ లైన్ లో మల్టిపుల్ వేరియబుల్స్ ని డిఫైన్ చేయవచ్చు. ఎలా అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ కమా పేజ్ కౌంట్ కమా ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ కమా 300 కమా 254.65. ఇక్కడ ఒక్క లైన్ లో మనము 3 వేరియబుల్స్ ని డిఫైన్ చేసాము, అలాగే ఆ 3 వేరియబుల్స్ కి వాల్యూస్ ని కూడా మనము ఇనిషియలైజ్ చేసాము. ఈ ఎగ్జాంపుల్ లో నేమ్ వచ్చి వాల్యూ పైథాన్ తో ఉండే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని రెఫర్ చేస్తుంది, అలాగే వేరియబుల్ పేజ్ కౌంట్ వచ్చి వాల్యూ 30తో ఉండే ఇంటీజర్ ఆబ్జెక్ట్ ని రెఫర్ చేస్తుంది, మరియు వేరియబుల్ ప్రైస్ వచ్చి వాల్యూ 254.65తో ఉండే ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ ని రెఫర్ చేస్తుంది. కాబట్టి ఈ అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి మరియు వేరియబుల్స్ కి అసైన్ అవుతాయి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. మనకు అవుట్పుట్ వచ్చి పైథాన్ 300 254.65 అని ఒకే లైన్ లో ప్రింట్ అవుతాయి. కాబట్టి అది బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఏమవుతుంది అంటే రైట్ సైడ్ లో ఉండే ఆపరేండ్ యొక్క వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉండే ఆపరేండ్ కి అసైన్ అవుతుంది. కానీ ఎక్కువ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఆపరేటర్స్ అలాగే వాటి మీనింగ్ గురించి చూద్దాం. ముందుగా మన దగ్గర ప్లస్ ఇస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఉంది. దాని మీనింగ్ వచ్చేసి ఎల్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ అంటే లెఫ్ట్ ఆపరేంట్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ ఆపరేంట్ ప్లస్ రైట్ ఆపరేంట్ అంటే ఏంటి అని చూద్దాం. లెఫ్ట్ ఆపరేండ్ మరియు రైట్ ఆపరేండ్ రెండు యాడ్ అయ్యి వాటి వాల్యూ అంటే రిజల్ట్ వచ్చి లెఫ్ట్ ఆపరేండ్ కి అసైన్ అవుతుంది అని అర్థం. దీన్ని మనము ఏ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాయడం లాంటిది అనమాట. నెక్స్ట్ ఆపరేండ్ వచ్చి మైనస్ ఇస్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ ఆపరేండ్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ ఆపరేండ్ మైనస్ రైట్ ఆపరేండ్ అంటే లెఫ్ట్ ఆపరేండ్ లో రైట్ ఆపరేండ్ సబ్ట్రాక్ట్ అవుతుంది, అలాగే ఆ రిజల్ట్ లెఫ్ట్ ఆపరేండ్ కి అసైన్ అవుతుంది అని అర్థం. అంటే ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాయడం లాంటిది. నెక్స్ట్ స్టార్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ అండ్ రైట్ ప్రోడక్ట్స్ రెండు క్యాల్కులేట్ అయ్యి ఆ రిజల్ట్ లెఫ్ట్ ఆపరేండ్ లో స్టోర్ అవుతుంది. అంటే ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ స్టార్ బి అని రాయడం లాంటిది. నెక్స్ట్ వచ్చి స్లాష్ ఇస్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ ఆపరేండ్ రైట్ ఆపరేండ్ నుండి డివైడ్ అవుతుంది మరియు కోషియంట్ వచ్చి లెఫ్ట్ ఆపరేండ్ లో స్టోర్ అవుతుంది. ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి అని రాయడం లాంటిది. నెక్స్ట్ ఆపరేండ్ వచ్చి మాడ్యులస్ ఇస్ ఈక్వల్ టు
అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆపరెండ్ డివిజన్ తర్వాత రిమైండర్ వచ్చి లెఫ్ట్ ఆపరెండ్ లో స్టోర్ అవుతుంది. ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ మోడ్ బి అని రాయడం లాంటిది. నెక్స్ట్ ఆపరేటర్ స్టార్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్స్పోనెంట్ క్యాల్కులేషన్ కి యూజ్ చేస్తాం. అంటే పవర్ క్యాల్కులేట్ అవుతుంది మరియు రిజల్ట్ లెఫ్ట్ ఆపరెండ్ లో స్టోర్ అవుతుంది. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ స్టార్ బి అని రాయడం లాంటిది. లాస్ట్ ఆపరేటర్ వచ్చి డబల్ స్లాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫ్లోర్ డివిజన్ పర్ఫామ్ అవుతుంది, అలాగే రిజల్ట్ వచ్చి లెఫ్ట్ ఆపరెండ్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ ఇస్ ఈక్వల్ టు 10, బి ఇస్ ఈక్వల్ టు 5 అని మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి. ఏ ప్లస్ ఇస్ ఈక్వల్ టు బి అని ఉంది, ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కి ఈక్వివలెంట్, కాబట్టి ఏ ఇస్ ఈక్వల్ టు 15 అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ ఇస్ ఈక్వల్ టు బి అని ఉంది, అంటే ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి కి ఈక్వివలెంట్, కాబట్టి ముందుగా డిఫరెన్స్ క్యాల్కులేట్ అవుతుంది. సో అప్పుడు 10 - 5 అంటే 5 అవుతుంది. సో అప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు 5. ఏ స్టార్ ఇస్ ఈక్వల్ టు బి, ఇది ప్రోడక్ట్ క్యాల్కులేట్ చేస్తుంది, రిజల్ట్ ఏ లో స్టోర్ అవుతుంది, కాబట్టి ఏ ఇంటూ 5 ఇస్ ఈక్వల్ టు 50. 50 వచ్చి ఏ కి అసైన్ అవుతుంది, అప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు 50 అవుతుంది. ఏ డివైడెడ్ బై ఇస్ ఈక్వల్ టు బి, అంటే ఏ ఇస్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి అని అర్థం. ఇప్పుడు 10 - 5 చేసినప్పుడు ఏ ఇస్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఏ మోడ్ ఇస్ ఈక్వల్ టు బి, అంటే ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ మాడ్ బి అని రాయడం లాంటిది. సో మనకు ఏ ఇస్ ఈక్వల్ టు 10 అవుతుంది. నెక్స్ట్ ఏ స్టార్ స్టార్ ఇస్ ఈక్వల్ టు బి, అంటే ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ స్టార్ స్టార్ బి అని రాయడం లాంటిది. అంటే ఇక్కడ మనము ఏ కి బి ని పవర్ గా పెట్టి వాల్యూని ఫైండ్ చేసేది, అంటే 10 పవర్ 5, అంటే 10 ని 5 times మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు మనకి 150 వస్తాయి. నెక్స్ట్ ఏ డబల్ స్లాష్ ఇస్ ఈక్వల్ టు బి, అంటే ఇది ఏ ఇస్ ఈక్వల్ టు ఏ డబల్ స్లాష్ బి అని రాయడం లాంటిది. అంటే ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఫైండ్ చేస్తాం, అంటే మనకి ఇంటీజర్ వాల్యూ వస్తుంది, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ రాదు. సో మనకు ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్ టు 2 అని అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కోడ్ చూద్దాం. ముందుగా ఏ ఇస్ ఈక్వల్ టు 10, బి ఇస్ ఈక్వల్ టు 5 అని సెట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏ ప్లస్ బి ని క్యాల్కులేట్ చేస్తున్నాం. మనకు 15 వస్తుంది, అది ఏ కి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, ఏ ప్లస్ బికి వాల్యూ 15 అని ప్రింట్ అవుతుంది. ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి, కాంపౌండ్ ఆపరేటర్ గురించి చూసాం. నెక్స్ట్ వీడియోలో రిలేషనల్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.